తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దాదాపు 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామివారి రథం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో అగ్నికి ఆహుతాయి. ఈ ఘటన గురించి తెలుసుకుని ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖ వారు అక్కడికి చేరుకున్నారు. ఎవరైనా దుండగులు కాల్చివేశారా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు.